అవి దాటి అంటే కనీసం మూడు దాటి భౌతికమైనటువంటి రూపంలోకి మనం ప్రవేశించినప్పుడు మాత్రమే మనకి మిగిలినటువంటి అన్నిటి మీద ఒక రకమైన కమాండ్ వస్తుంది. అంటే ఉదాహరణకి మనకి ఆ ఉద్యోగంలో చేరాలంటే కనీసం 10th క్లాస్ విద్యార్హత, అంటే 10th క్లాస్ వరకు చదువుకుంటే తప్పిస్తే వాడు అక్కడ విద్యా వాలంటీర్ కానో లేకపోతే ఏదో ఒక పనిలోనే చేరడానికి కుదరదు. అంటే ఈ స్థాయి వరకు రావాలి. ఆ స్థాయి వరకు వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం ఆ కింద ఉండేటువంటి అన్ని కూడా తెలుసుకుంటాయి. అది కూడా ఏమంటే చిత్త చివరి స్థాయికి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి ఏది అవసరమో అదే వాళ్ళకి చూస్తారు. వీళ్ళల్లో కూడా కుతూహలము అనేటువంటి కోదు. మనకేంటంటే మామూలుగా వారికి ఇలాగ మా నాన్న మనం వెళ్తాం అక్కడ ఏదో గొడవ అవుతుంది ఏమవుతుంది సార్, అక్కడ పక్కింటి వాడుకుని గట్టిగా మాట్లాడుకుంటుంటారు, తిరిగి తిరిగి వచ్చే సార్ వింటాను ఇలా వీడు ఏం మాట్లాడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారో తిట్టుకుంటున్నారో ఎందుకు కిందకు వస్తున్నారు వాళ్ళ మనము మనం ఇంట్లో అరుచుకుంటూ ఉంటాం, ఇంట్లో గట్టిగా అరుచుకుంటూ ఉంటాం. అయితే మనం బయట నుంచి వింటలేదు ఇంట్లో ఉంది కాబట్టి మనం చాలా నెమ్మదిగా మాట్లాడుకుంటున్నాం అనుకుంటాం, చాలా మనం ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది అనుకుంటుంటాం. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి పక్కింటి వాళ్ళకి తెలుసుకుంటుంది మాస్టర్ రోజు అరుస్తుంటారండి ఆ గట్టిగా వెళ్ళడానికి అయితే ఆయన వాళ్ళ పేద దగ్గర అడుగుతుంటుంటారు అవేటువంటి అన్నీ కూడా పక్కింటి వాళ్ళకి తెలుసుకుంటాయి మనకి తెలియదు. అలాగే పక్క ఇంట్లో ఏదైనా జరుగుతుంది మనకు ఒక కుతూహలం. అయితే స్థాయి పెరుగుతున్న కొద్ది కుతూహలం అనేటువంటి భావన జారిపోతుంటుంది. మనకు అవసరమైతే చెప్తారు లేకపోతే మనకు తిరిగి దిగి మనం దాంట్లో ఏదైనా పాలు పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటే ఆ విషయం మన దగ్గర లేకపోతే లేదు. కానీ మనకేమిటి మనకు అన్ని కుతూహలాలు, అసలు ఎందుకు ఎవరు బిన్ లాడెన్ దగ్గరికి ఎలా వెళ్ళారు, ఆ విమానాలు ఏంటి, ఆ విమానాలు ఏంటి ఎలా చేస్తారు, అసలు ఎప్పుడు చేశారు, ఇల్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయోజనం ఏమీ లేదు. కానీ వీడి గురించి చూసి ఏదైనా ఉందా, ఎక్కడ ఎక్కడైనా ఉందా, అసలు విమానం బొమ్మ ఏమిటి, ఇలాగలో చేస్తుంటాం. ఈ జీవితం అంతా ఇలాంటి అక్కర్లేనటువంటి విషయాలు పోగు చేసుకోవడం కోసం చూసుకుంటాం. స్థితిలో ముందు పెడుతున్న కొద్ది ఏమిటవుతుందంటే మన దగ్గర ఉన్నటువంటివి వదిలి చేసుకోవడం అనేటువంటిది తెలుసుకుంటాం. ఏం చేస్తాం, మనం 3వ క్లాస్ నుంచి 4వ క్లాస్ నుంచి ఉండేటువంటి టెస్ట్ పుస్తకాలు నోట్స్ పుస్తకాలు అన్ని మర్చిపోవటం, 2వ దశలో మన ఇంట్లో ఉంటూ ఉంటాయి. మేము పరిగెత్తుంది అయితే నేను ఎప్పుడో ఒకసారి పరిగెత్తి చూస్తున్నాను, జీవితంలో ఎప్పుడో పరిగెత్తి ఇంటి వాటిని చూస్తున్నాను. చూస్తున్నా చేయగలిగింది లేదు, అక్కడ స్థితి నేను స్పెల్లింగ్ దగ్గర రాశానా అంటే స్థితి కూడా అంతగా పెద్దవాళ్ళ ఇంటి దగ్గర చూసినప్పుడు మనం స్పెల్లింగ్లు కూడా సరిగ్గా రాసేవాళ్ళం కాదు, గ్రమ టీచర్ రిపీట్ అని రాసింది, కొట్టేసింది, 0 మార్కులు వేసుకుంది. కానీ మనకి వాటిని వదులుకోవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. ఇదో మన జ్ఞాపకం దీని గురించి చేసుకుంటే ఎలాగా అంటే చిత్తలాగా పెంచుకుంటూ 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 పెట్టండి. మహానుభావులు అయినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వదిలించుకుంటూ వదులుకుంటూ దేని మీద వాళ్ళ మమకారం ఇది ఏం చెప్పారు, వాళ్ళు వస్తారు ఏదో బాగుందండి కృష్ణ ఏదో బాగుందండి మీ ఇంట్లో చక్కగా చదువుతారు ఉంటారా, అమ్మో నేను రోజు దీంట్లోనే చూసి చెప్పుకుంటానండి క్లాస్ చదివిన నాకు ఇది లేకపోతే గడవాలండి. అంటే మన దగ్గర ఇంకో 4 పుస్తకాలు ఉన్నాయి, వాటిలో మనం చూసుకోవచ్చు, తీసుకోకూడదని ఏమీ లేదు. కానీ మనం అవన్నీ ఎక్కడన్నాయి ఎక్కడ వదులుతాము, ఆయన వాడు తినేది ఇస్తారు మళ్ళీ ఇస్తాడో ఇవ్వడం అంటే ఇటువంటి భావంతో మనం ఏం చేస్తే మనం దగ్గర ఉన్నటువంటి దాన్ని అవతల వాడికి ఇవ్వడం అనేటువంటి దానికి మనం ఇస్తాం. ఏదో కారణం మనకి ఉంటుంది, చేయడం మొదలు పెడుతున్న కొద్దీ బరువు తెచ్చిపోతుంటుంది, హాయిగా తేలిగ్గా ఉంటూ ఉంటుంది. అంటే ఎంత తేలిగ్గా మనం ఉంటే అంత హాయిగా మన నడక కూడా అంత తొందరగా తగ్గుతుంది. ఏదైనా చాలా ఎక్కువ బరువు మోసుకున్నటువంటి వాడు నెమ్మదిగా తేలికైనటువంటి బరువు మోసుకున్నటువంటి వాడు తొందరగా వెళ్తాడు. సాధన కూడా ఉంటే మన చుట్టూ మనం ఎక్కువ విషయాలు పట్టించుకుంటున్న కొద్దీ మన సాధన మందగిస్తూ ఉంటుంది. మనం ఎంత సేవింగ్ చేసినా సరే, లక్షలు జపాలు చేసినా సరే, సింహ హోమాలు చేసినా సరే, ఏం చేసినా సరే సాధన మాత్రం తగలదు. మనం చేస్తున్నాం మనకు అనిపిస్తూ ఉంటుందంటే అంటే ఈ చిరుగులు మనం తీసుకున్నట్టుగానే ఓ తగిన సింహ పిల్ల సరే తింటాడండి కానీ వాడేమో ఆరోగ్యంగా లేడు ఎప్పుడూ నేర్చుకుని ఉంటూనే ఉంటాడు. చూడడానికి మనిషి బరువు అవి వెయిట్ పుట్టప్ చేసుకుంటాడు కానీ హెల్త్ ఉండదు. అంటే ఆ రకంగా మనం ఏం చేసుకుంటాం, అక్కర్లేనటువంటి బరువులు మనం నెట్టి మీద పెట్టేసుకుని తిరిగేసుకుంటాం. వదులుచుకుంటున్న కొద్దీ తేలికైతే మనకి సాధన కూడా తొందరగా వస్తుంది. బుద్ధుడు ఏం చేస్తాడు ఇలాంటి వదులుచుకునేటువంటి మార్గాన్ని చెప్పాడు. అందుకని సన్యాస ధర్మం అనేటువంటి దాన్ని ఆయన పెట్టాడు. మొట్టమొదటి ఏంటంటే ఎక్కువగా సంసారం అనేటువంటిది ఉంటే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, అది బరువులు ఎక్కువ ఉంటాయి. అంటే సంసార జీవితం నుండి బయటకు వచ్చేయండి, వివాహం అది చేసుకోవడం అనేటువంటి చేసుకోకు, అంటే ఈ మార్గంలోకి రావాల్సి ఉంటే కుటుంబాన్ని విడిచిపెట్టేస్తుందా, అది మరి వైదికమైనటువంటి సాంప్రదాయానికి వ్యతిరేకము కదా, మరి గృహస్థాశ్రమం అని చెప్పారు, వానప్రస్థం సన్యాసం ఇలాగన్నీ చెప్పారు, గృహస్థాశ్రమం స్వీకరించాలి కదా, అంటే
ఆ స్థితిలో ఉండి గృహస్థాశ్రమం మీద మక్కువ ఉన్నటువంటి వాడినే అందులోనే ఉంటాడు. కాదు ఈ పద్ధతిలో మనం సాధన చేయాలి అనుకునేటువంటి వాడు ఎవడైతే ఉంటారో వాడు ఇందులోకి వస్తాడు. ఇది ఆ రకంగా ఉండేటువంటి వాడి కోసం ఏర్పాటు చేసినటువంటి తీస్తే దానికి వస్తుంటారు. హాస్టల్ ఉంది కదా, మా స్కూల్కి అటాచ్డ్గా హాస్టల్ ఉందంటే ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ పిల్లలను హాస్టల్లో పెట్టడం కాదు, దూరంగా ఉండేటువంటి వాళ్ళ ఎవరైనా హాస్టల్లో, అది ఒక ఫెసిలిటీ. ఎటు హాస్టల్లో కనుక మనం ఉంటే ఉండేటువంటి అవకాశాలు సదుపాయాలు ఎక్కువ ఉంటాయి, అది నిజమే. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఇంటికి వచ్చిన తర్వాత పిల్లవాడు చదువుతున్నాడో లేదో మనం చూడమని టీవీ చూస్తూ ఉంటాడు, మనం ఏమంటే అమ్మ ఎక్కడ వంట ఇక్కడ ఉంటాం లేకపోతే ఎక్కడ మనం ఉపన్యాసాలు తీసుకుంటూ ఉంటాం, వాడి మా అన్నన్న వాడి ఇష్టంగా తిరుగుతుంటాడు. హాస్టల్లో ఉంటే ఈ రకమైనటువంటి ఎవరో ఒక కేర్ టేకర్ ఉంటాడు, వాడు మళ్ళీ తిరిగిస్తాడు. అంటే వాడికి ఉండేటువంటి వాడి కాలం మీద ఉండేటువంటి నియంత్రణ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి దాంట్లో. అలాంటి ప్రతి వాళ్ళనే హాస్టల్లో మనం చేర్చలేము, చేర్చడం అనేటువంటిది కూడా కుదరదు. కొంతమంది అందులో ఉంటారు, కొంతమంది అది ఆ జీవితంలో ఎన్నడూ లేకపోతారు వెనక్కి వచ్చేస్తారు, కొంతమంది మధ్యలోనే ప్రవేశించగలుగుతారు, శక్రీవారం 4 నెలల్లో వెళ్ళి హాస్టల్లో ఉంటారు, ఏదో చూసుకుంటారు. ఈ రకంగానే ఈ సంఘము ఈ పద్ధతి అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో వచ్చేటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, రానటువంటి వాళ్ళు రారు. రానటువంటి వాళ్ళకి చేసేటువంటి సాధన వేరు, వచ్చినటువంటి వాడికి ఉండేటువంటి సాధన వేరు. ఆర హాస్టల్లో వెళ్ళిన తర్వాత వాడు పొద్దున్న 4:30 5 గంటలకు వెళ్ళగట్టు వాళ్ళు లేదు, లేచి తీరాలి. నేను లేవను, నేను పడుకుంటాను, ఇంకా అరగంట పడుకుంటాను, బాగుంట పడుకుంటాను, ఆ టైం తెలిస్తే ఆ ముందు నాలుగు తెలిస్తే ఎక్కడికి లేవాలో అంటే చదవాలి. వాడు చెప్పిన టైం మనము లేవాలి, వాడు చెప్పిన టైంలోనే మనం ఆ ఉపాహారం మీద కంటి చేసుకోవాలి. తర్వాత స్పోర్ట్స్ చేసేస్తారు, క్లాసు స్టార్ట్ చేసేస్తే ఇక్కడ మంచి పొందుతారు. అంటే అందులో తెలిసే ఉండేటువంటి నియమాలు మాత్రం పొందుతాయి. అలాగే సంఘంలో ప్రవేశించినటువంటి వాళ్ళ కోసం బుద్ధులు పెట్టినటువంటి నియమాలు చాలా కొన్ని కఠోరమైనటువంటి నియమాలు, చాలా తీవ్రమైనటువంటి నియమాలు కాదు, కానీ కొద్దిగా కఠోరమైనటువంటి నియమాన్ని మాత్రమే ఆయన పెట్టాడు. పెట్టి ఈ రకంగా జీవించడము, ఈ రకమైనటువంటి క్రమశిక్షణ అనేటువంటి దాన్ని కనుక అలవాటు చేస్తుంటే సాధన బాగా తగ్గుతుంది అనేటువంటి. అందుకని ఆయన ఇచ్చినటువంటి బోధలు అవన్నీ ఏం చేశారంటే ఆయన దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత 2 సార్లు 3 సార్లు అందరూ కలిసి వీటన్నిటినీ కూడా క్రోడీకరించుకున్నారు. ఈ మహాసంఘ అని చెప్పి వీటన్నిటిలో కూడా వాళ్ళు అంటే ఎక్కడెక్కడ ఆయన ఏం చెప్పాడు అవన్నీ కూడా రాసుకున్నారు వాళ్ళు. ఈ రాసుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఒకే అంశం గురించి ఆయన చెప్పినట్టుంది, అక్కడేం చెప్పాడు ఇక్కడేం చెప్పాడు, రెండింటిలోనూ ఉండేటువంటి ఒకే రకంగా ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి, ఎక్కడైనా కొన్ని తేడాగా ఉండేటువంటి ఉంటే అవి, ఈ రకంగా ఇలాంటి మొత్తం అన్ని కూడా క్రోడీకరించి వాటిని ఈ పిటకములు అని చెప్పి ఒక 3 పుస్తకాల కింద ఏర్పాటు చేశారు. కొన్ని ఆయన చెప్పినటువంటి తన గురించి తన జీవిత చరిత్ర ఇవి అవి వాటి గురించి చెప్పినటువంటివి, కొన్ని ఏమో ఈ సంఘము వాటికి సంబంధించిన సూత్రాలు మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటివి, కొన్ని కొద్దిగా ఫిలాసాఫికల్గా ఉండేటువంటి విషయాల గురించి ఆయన చెప్పినటువంటివి. అంటే ఈ తత్వానికి గురించి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ 3 వాటిగా పెట్టుకున్నారు. పెట్టుకుని వాటన్నింటినీ కూడా మళ్ళీ ఆ తర్వాత పరిస్థితి కాలంలో ఒకసారి, కనిష్ఠుడి కాలంలో ఒకసారి, ఇలాగ 2 సార్లు 3 సార్లు ఈ మహాసంగీతులు అని చెప్పి వాళ్ళందరూ కూడా కలిసి ఈ బుద్ధుడికి సంబంధించినటువంటి సాహిత్యం ఏదైతే ఉందో సుమారుగా దాన్ని చక్కగా భద్రపడ్డాడు. అంటే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా ఆల్మోస్ట్గా మనకు ఎక్కడో ఒక ఉల్లేఖితమైతే ఉంది, కానీ అది రచించబడింది ఆయన. అంటే అందుకని ఈ బుద్ధుని యొక్క త్రిపిటకాల్లో ఈ వినయ పిటకము అభిధర్మ పిటకము వీటిల్లో ఉండేటువంటి ఏదైతే ఉందో అదంతా కూడా సాక్షాత్తుగా ఆయన నోట్లో చెప్తుంది. వీళ్ళు తర్వాత సొంతంగా రాసినటువంటి వేరి, ఎందుకంటే ఆయన చాలా చాలా విషయాలు చెప్పాడు. ఆయన నిత్యము ప్రవచనం చేస్తూ ఉండేవాడు, వాళ్ళు ఎవరైనా అడిగితే సమాధానాలు చెప్తూ ఉండేవాడు, ఇటువంటివన్నీ కూడా. తర్వాత తన శిష్యులకు ఆయన బోధలు కూడా చేస్తుండేవారు, కొన్ని సూత్రాలు అవన్నీ ఇచ్చి వాడికి సంబంధించినటువంటి విషయాలు చెప్తుండేవారు. ఈ రకంగా చాలా సాహిత్యం గౌతమ సాహిత్యానికి లభిస్తుంది. వీటన్నిటిలోనూ కూడా అంతర్గతంగా ఆయన చెప్పింది ముఖ్యంగా ఆయన చేసినటువంటి బోధ ఏది అంటే అందరూ చెప్పినట్టుగా ఆ 4 మహా ఆర్య సత్యాలు అనేటువంటి వాటిని చెప్పారు. సుఖం అనేటువంటిది ఉంది సంఘంలో, అంటే ఏ జీవైనా సరే దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అంటే మనకు ఒక కారణం ఉంది, కారణం లేకుండా దుఃఖం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. ఏమిటి దుఃఖానికి ముఖ్యమైనటువంటి కారణం అంటే కోరిక, కృష్ణ తమహ అని చెప్పడానికి. కోరిక అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుఃఖం అనేటువంటిది. కోరిక తీరకపోవడం వల్లైనా దుఃఖం వస్తుంది, కోరిక తీరినా సరే దుఃఖం వస్తుంది.
ఫ్రెండ్కి వెళ్ళగలం. అంటే కారు లేదు కారు లేదు, ఇంత బిల్లు ఉందండి కారు ఉంటే బాగుంటుంది. కారు కనుక్కుండా ఉన్న తర్వాత నెలకి పెట్రోల్ బిల్లు పెరిగిపోతుంది, ఈ కొత్త ఖర్చు వచ్చింది అనేటువంటి చెప్తాం. లేనప్పుడు అది లేదు అని చెప్తాము, ఉన్నప్పుడు దానివల్ల కొత్త రామనేది ఖర్చు పెరిగింది అనేటువంటి చెప్తాం. అంటే కోరికలు తీరినా దుఃఖాన్ని ఇస్తాయి, తీరకపోయినా దుఃఖాన్ని ఇస్తాయి. ఇక కోరిక అనేటువంటిది ఎక్కడ ఉంటుందో అక్కడ దుఃఖం అనేటువంటి ఉంటుంది. అంటే కోరికలు లేనటువంటి స్థితిలోకి మనం కనుక పెడితే ఈ దుఃఖం అనేటువంటిది ఉండదు. అదే చెప్పారు, దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం ఉంది, ఆ కారణము కోరిక. ఈ కోరిక అనేటువంటి లేని స్థితి ఒకటి ఉంటుంది, దానికి ఒక మార్గం ఉంది. ఏమిటి ఆ మార్గము అంటే ఆయన చెప్పినటువంటి ఆ సమ్యక్ జీవనము, సమ్యక్ జీవితం ఒక కొన్ని ఇచ్చాడు ఆయన, ఒక 8 అష్టాంగ మార్గము చెప్పి ఇచ్చాడు. అంటే ఏమిటంటే ప్రతిరోజు కూడా మన జీవితం ఎలా గడుస్తుంది అనేటువంటిది చూసుకోవడం, మన వాస్తవం ఎలాగ మాట్లాడుతున్నాం అనేటువంటి చూసుకోవడం, మనం చేస్తున్నటువంటి పని ఎలాగ చేస్తున్నాము అంటే ఉద్యోగం అనేదైనా ఉంటే అది చూసుకోవడం, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేటువంటిది చూసుకోవడం, మనం తింటున్నటువంటి తిండి మొదలైనటువంటిది ఎలా ఉంది, ప్రతి విషయం కూడా విమర్శించుకుని ఈ మాట నేను మాట్లాడతా, ఈ ఆలోచన నేను చేయొచ్చా, ఈ పని నేను చేయొచ్చా, ఈ రకంగా నేను ప్రవర్తించొచ్చా, లేకపోతే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనల్ని మనం కనుక దిద్దుకుంటూ దిద్దుకుంటూ పెడితే మనం వచ్చే పొందేటువంటి స్థితి ఏంటంటే కోరికలు అనేటువంటి లేనటువంటి వస్తుందో మనం వస్తాం, కృష్ణ రాహిత్యం అనేటువంటి స్థితిలోకి వెళ్తాం. దాంట్లో ఏమీ ఉండదు అప్పుడు మనకి, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి, దాని గురించి మనం ప్రశ్న చేస్తున్నాం కాబట్టి ఆ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం మనకు లభించింది కాబట్టి మనకు ఏదో సినిమా వచ్చింది, ఆ సినిమా చూడాలనేటువంటి కోరిక కుదరటం లేదో లేకపోతే ఏదో కారణం కాదు సినిమా చూడాలా, చూస్తే మనకి లభించేది లేదు, లేదు చాలా బాగుంది కదా సినిమా చూడాలి. ఇంతకుముందు కూడా అలాంటి చాలా బాగున్నాయనేటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి, వస్తే వాటికి కూడా మనం వెళ్ళాము. ఇప్పుడు ఆ సినిమాలు ఏమైనా గుర్తున్నాయా, గుర్తే ఉండవు, అసలు అంత ప్రయత్నం చేసి మనం ఆ సినిమాకి ఎందుకు వెళ్ళామో తెలియదు, బయటకు వచ్చిన తర్వాత అందరూ బాగుంటున్నారని రాలేదనుకు అని ఉంటున్నాము, ఇంకెప్పుడు సినిమాకి వెళ్ళకూడదు అంటున్నాము, ఇంకా రెస్ట్లో వస్త వెళ్ళకూడదు అంటున్నాము, ఇవన్నీ వస్తాము. మళ్ళీ ఒక కొత్త సినిమా వచ్చింది అంటే మళ్ళీ ఇంకొక మంది దాన్ని వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరు చాలా ఇది ఏమిటండి, ఎలాగైనా సరే మంచి ఒక స్థాయి వచ్చిన తర్వాత ఏమిటవుతుంది, వచ్చి అందరికీ వేళ అందరూ ఖాళీగా ఉన్నాం కొన్ని సినిమాకి వెళ్దాం, ఓకే సినిమాకి వెళ్దాం వెళ్దాం, లేదు ఆ సినిమాకి వెళ్తాము అని అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో పని ఏదో వచ్చింది ఫోన్లే వాడు సినిమా వచ్చి ఇంకో రోజు వెళ్తాం. ఆ వెళ్ళడము లేకపోవడము అనేటువంటి రెండింటినీ కూడా ఒకేలాగా స్వీకరించేటువంటి స్థితిలోకి మనం ప్రవేశించినప్పుడు ఈ మార్గంలో ఒక మొదటడుగు మనం వేసుకున్నాం. ఎప్పుడైతే మనకు జరుగుతున్నటువంటి సంఘటన అన్నింటినీ కూడా మనం అలాగా వాటిని ఎలా ఉన్నాయో అలాగే మనం స్వీకరించడం ప్రారంభిస్తాము, వాటికి తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకోవడం అనేటువంటి చేస్తూ ఉంటాము, అప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలకు మనం సాక్షీభూతముగా ఉంటామే తప్పిస్తే వాటిల్లో మన యొక్క ప్రమేయం అనేటువంటిది ఉండదు. చూస్తూ ఉంటాం అది జరుగుతోంది, మనం చేయగలిగింది ఏదైనా ఉంటే మనం చెప్తాం, మన ఒక మంచి మాట ఒక సలహావో ఏదో ఏదో లేకపోతే అవసరమైతే పిలవాడైతే ఒక డబ్బో ఇటువంటివన్నీ చేస్తాం. మారేడా మారలేదా జరిగిందా లేదా అనేటువంటి దానికి అంతకుమించి మనకు సమర్థం ఏమి లేదు. ఎందుకంటే మనము మన సాధన మన జీవితం అనేటువంటిది ఏదైతే ఉందో అది వెళ్ళాలి కాబట్టి. సాధారణంగా ఈ దీంతో వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు చెప్పేటువంటి ఏంటంటే కొత్త బాధ్యతల్ని నెతి మీద వేసుకోగలుగుతారు. అక్కడ వరకు మనకు ఉండేటువంటి బాధ్యతలు వచ్చిస్తే కొత్త కొత్త బాధ్యతలు అనేటువంటి వాటి నుంచి ఈ రోజు నుంచి నువ్వు నెతి మీద వేసుకోవచ్చు. ఆ కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీయో మీరు ఉంటే బాగుంటుందండి అంటారు, లేదా ఆఫీస్లో మన అసోసియేషన్కి వాడు రిటైర్ అయిపోయాడు, లేదా ట్రాన్స్లేటర్ వెళ్ళిపోయాడు, మీరు ఉంటే బాగుంటుంది ఏ పనులని చేస్తే నిజంగానే ఇలా బాగుంటుంది. కానీ ఏమిటవుతుంది, ఆ పనులకి మనం కొంత సమయాన్ని కేటాయించడం అనేటువంటిది వచ్చినప్పుడు మనం పెట్టుకున్నటువంటి వేరే పని ఏదైతే ఉందో ఇది తగ్గడం ప్రారంభమవుతుంది. అందుకని ఉద్యోగం అలాగే ఉద్యోగం కూడా అంతే కదా అంటే అది మనకి వృత్తికి సంబంధించింది కాబట్టి దాన్ని మానుకోవాలి. కానీ కొత్తగా ఏవైనా బాధ్యతల్ని మనం కొని తెచ్చినట్టు కదా.